దేవరా ట్రైలర్ ఫిక్స్ అయ్యింది. మెయిన్ గా రీసెంట్ గా వచ్చిన ఫిలిమ్స్ కు మంచి ఆదరణ రావడంతో ట్రైలర్ మీద భారీ అంచనాలు పెరిగాయి. ఇక ఈ ట్రైలర్ వచ్చిన తర్వాత ఈ సినిమా మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందనేది కూడా ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇక ఇలాంటి క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ఒక డిఫరెంట్ పాత్రలో ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఎన్టీఆర్ చేస్తున్న ఈ పాత్ర ఈ సినిమాకి ఎంతవరకు బ్లెస్ అవుతుందనేది తెలియాల్సి ఉంది. అలాగే కొరటాల శివ ఈ సినిమాతో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. ఎందుకంటే ఇప్పటికే ఆయన ఆచార్య సినిమాతో బ్యాడ్ నేమ్ సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమాతో సక్సెస్ కొట్టి మళ్ళీ తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ సినిమాను చాలా కేర్ఫుల్ గా తెరకెక్కిస్తున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ సినిమా సక్సెస్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది. మీరు ఈ మూవీ గురించి ఏమనుకుంటున్నారు?